అండ్ రైనా అద్భుతంగా చేసింది అప్పుడు కాకపోతే తనకి చిన్న పిల్ల కాబట్టి నేను కొంచెం గైడ్ చేయాలి అంతే ఆ గైడెన్స్ తీసుకుని తప్ప నిజంగా అద్భుతమైన తన పర్ఫార్మెన్స్ నాకు ఫస్ట్ ఆ పూలు అలా పడుతుంటే చేతి ఆ పూని ఇలా ఆ పూల దగ్గర చేతులు వెళ్తా మొహం నిండా జాయ్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ సో మచ్ ఆఫ్ జాయ్ తో ఆనందంగా అమ్మ వెళ్తుంటే నా గుండె బరువు ఎక్కిపోయింది నాకే వింతగా అనిపించింది అంటే ఇప్పుడు ఇంత ఆనందంగా అప్పుడు ఇంకా సీను కాదు అమ్మాయి క్యారెక్టర్ ఏంటో తెలీదు ఏమీ తెలియదు హ్యాపీ హ్యాపీనెస్ ని ఇష్టపడే ఒక పాప స్కూల్ గోయింగ్ కిడ్ అంతే తెలుసు ఈ పాపకి ఏ చిన్న కష్టం వచ్చినా మనం తట్టుకోలేం అని వచ్చింది ఫస్ట్ 3-4 షాట్స్ లో సో ఆ పాప ఓకే గౌతమ్ గారు అంటే ఏంటి ఇంతకు ముందు చేశారు తెలుసు మోహన్ లాల్ గారు అని తెలుసు సో ఆ పాప నీకు ఎలా చూసినప్పుడు నువ్వు ఎలా సెలెక్ట్ చేస్తావు ఈ పాప ఇంతకు ముందు చేయలేదుగా సినిమాల్లో ఏం చేయలేదు ఎలా సెలెక్ట్ చేయడానికి కనీసం ఒక మోర్ దెన్ 600 మెంబర్స్ ఆడిషన్ చేసాం ఇంకా లాస్ట్ కి మా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నా మీద కోపం వచ్చేసాను మీకు ఎవరు కావాలనుకుంటున్నారు ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నారు వాళ్ళకి రిఫరెన్స్ కూడా ఒక ఏదో ఫిలిం ఇచ్చాను ఒక పాపది నాకు ఐస్ అయ్యి ఇలా ఉండాలి ఇలా కావాలి ఇలాగా చూసిన వెంటనే స్పార్క్ ఉండాలి సో చాలా కష్టపడ్డాం పాప విషయంలో అయితే సెలక్షన్ కానీ లేకపోతే వర్క్ షాప్స్ కానీ ఒక ఆయన్ని ప్రత్యేకంగా పెట్టి పిల్లలు దానికి వర్క్ షాప్ పెట్టి అన్ని సీన్లు చేయించి వి మేడ్ దెమ్ ఫెమిలియర్ విత్ ఎవ్రీథింగ్ ఓకే సో స్పాట్లోకి వచ్చేటప్పటికి నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది అంకుల్ నా డైలాగ్ బట్టి పట్టిస్తుంటారు కదా నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది సో ఒకసారి డైలాగ్స్ నేర్చేసుకున్న తర్వాత నాకు ఓన్లీ యాక్షన్ కరెక్షన్ చేయడమే ఈజీ అయిపోయింది కాదమ్మా అంత వద్దు మామూలుగా ఇలా ఇలా చూడు ఇలా చేయి చిన్నపిల్లలు కదా ఈజీగా మామూలు అయితే బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ టాప్ లేపేసింది బాగా అసలు అమ్మాయి కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నా మనకే ప్లస్ అంత బ్రైట్ స్మైల్ కూడా నీకేంటి చూసిన వెంటనే తెలుస్తుందా ఈ పాప చూసిన వెంటనే ఎస్ షీఈస్ ద గర్ల్ అని తెలుస్తుందా డెఫినెట్గా తెలుస్తుంది ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసాం తిన్నే ఇంకొక సో ఒకళ్ళలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకళ్ళలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సో తెలిసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసింది ఇద్దరిని అప్పుడు అందరితో డిస్కస్ చేశాం ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు ఎప్పుడు ఎక్కడ చేయలేదు ఇంకో పాపకి యాక్టింగ్ వచ్చు బాగా ఎక్కువ చేస్తుంది సో ఈ రెండింటి మధ్యన కొట్టుమిట్ట ఆడుతున్నాం చాలా ఎమోషనల్ రోల్ కదా ఏంటి అని సో ఫైనల్గా ఇప్పుడు మన ఆర్ట్ డైరెక్టర్ రవి వీళ్ళందరూ చాలామంది మన అందరూ కూడా లేదండి ఇక్కడే ఇంకా వెళ్ళిపోదాం సరే ఇంకా అక్కడ నుంచి వర్క్ షాప్స్ పెట్టి కాదు తెలుస్తుంది అంటే వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అన్నది తెలుస్తుంది గౌతమ్ గారు ఆ సీన్ ఒక గుండెకాయ అయితే ఈ పాప గుండెకాయ పాప గుండెకాయ ఆడిని ఎక్కడి నుంచి పెట్టుకున్నాడు నుంచి దొరికాడు అసలు అచ్చి బాబాయ్ ఆడి కోసం అసలు ప్రతి స్కూల్లో ఎల్కేజీ యూకేజీ వాళ్ళు అందరు ఫోటోలు వచ్చినాయి మా దగ్గర ఆడిది బాగా కష్టమైంది ఇంకా పనులు చేసుకుని మామూలుగా డస్ట్ పట్టేసి ఇలా ఉండాలి లుక్ బట్ అట్ ద సేమ్ టైం రియలిస్టిక్గా వెళ్ళిపోలేము ఆ క్యూట్నెస్ పోద్ది సో చాలా మందిని ఆడిషన్ చేసాం తిన్న చేసిన తర్వాత మాకు తెలుసు గ్యారంటీగా చాలా కష్టం అని అంటే ఆ వయసు గారు చాలా బాగా చేశాడు ఫస్ట్ చాలా అంటే మా మార్నింగ్ రమ్మని ఈవినింగ్ వరకు పెట్టి చాలా బాగా చేశాడు బట్ ఆ వయసులో ఉన్న కాన్సన్ట్రేషన్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది అవును సో యూనిట్లో అందరూ 1 by 1 కొంతసేపు ఒకళ్ళు ఎత్తుకుని తీసుకెళ్ళి కొంతసేపు ఏమో చేత మైక్లో యాక్షన్ చెప్పించి యాక్షన్ రెడీ ఎవ్రీ వన్ అని చెప్పి ఇటు పరిగెట్టేవాడు అలాగే చాలా ఎంజాయ్ చేస్తాం బాబు ఆడు ఆ ఏజ్కి 4 ఏళ్ళోడు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతుంటే ఆడు పెట్టిన ఎక్స్ప్రెషన్ ఆడు అది ఏంటది అసలు అది ఇప్పుడు నిజం చెప్పాలంటే అది నాకు చాలా లక్కీగా దొరికిన ఎక్స్ప్రెషన్ సినిమాలో ఆ చేతులు ఆ ఫ్లవర్స్ కోసం వెళ్ళి చేతులు ఒక గొప్ప విజువల్ అయితే మోహన్ లాల్ గారినే ప్యాంట్ని ఆడిలా చేయి పట్టుకోవడం థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ ప్యాంట్ పట్టుకుంటే జనాలు తప్పట్లు కొట్టేశారు ఏదో ఒక హీరో క్లైమాక్స్లో దెబ్బతిన్న హీరో పైకి లెగిస్తే ఎంత తప్పట్లు కొట్టారు మోహన్ లాల్ గారు ప్యాంట్ పట్టుకుంటే జస్ట్ ఆ క్లోజ్ షాట్ ఆ పిల్లడు క్లోజ్ పట్టుకుంటే బట్ ఆ పట్టుకున్నప్పుడు ఎక్సైట్ అవుతారా లేదా అన్నది నేను అనుకోలేదు కానీ బట్ హర్ష రివీల్ అయ్యి మోహన్ చూసినప్పుడు మట్టుకు డెఫినెట్గా ఎక్సైట్ అవుతారు ఎందుకో కనెక్ట్ అవుతారేమో అని అనిపించింది నాకు ఆ చేయి పట్టుకోవడం అనేది గుండెకాయ ఇంకొక కంప్లీట్గా ఒక క్వశ్చన్ నా పర్సనల్ క్వశ్చన్ అయ్యప్ప
అసలు ఆడు క్యారెక్టర్ చూస్తే ఒక రౌడీలాగా వచ్చి కలెక్షన్ కోసం వచ్చి కలెక్షన్ ఏజెంట్ మండి బాకీలు వసూలు చేసి కలెక్షన్ ఏజెంట్ కింద వచ్చి గెటప్ గెడ్డం అది చెమట రఫియన్ లాగా వచ్చి పట్టుకుని ఆ డబ్బులు వస్తుంది ఆడి పని అక్కడ అయిపోయిన తర్వాత సాబ్ ఏమన్నా పని ఉంటే చెప్పండి సాబ్ అన్నది నాకు ఎంత గొప్పగా అనిపించింది అంటే అట్లాంటి ఆడు కొట్టడానికి వచ్చిన రౌడీ రౌడీ కొట్టాడు కొడితే పని అయిపోద్ది అక్కడ అంటే అవసరం అయితేనే కొడతాడు డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ ఎక్కడ పని చేయడానికన్నా ఓకే వాడిని ఆ గ్రే క్యారెక్టర్ కింద చేయడంలో నీ ఉద్దేశం ఏంటి జనరల్గా నేను కానీ చేసుకుంటే అది కంప్లీట్గా బ్లాక్ చేసేద్దాం ఒక ఏదవా నాకు లక్షన్నర ఇస్తే కానీ నేను వదలను అని అని చెప్పించేది నేను నేను రాసుకుని ఉంటే నీ ఉద్దేశం ఏంటి రాసేటప్పుడు నువ్వు గ్రే క్యారెక్టర్ ఎందుకు చేసావు అందరినీ గ్రేల్గా పెట్టాలని ఏమన్నా కాన్షియస్ డెసిషనా అంటే రాసినప్పుడే ఈ ఈ సినిమాలో విలన్స్ హీరోస్ లేరని డిసైడ్ అయిపోయాను జనరల్లీ న్యాచురల్ ఫ్లోలో మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకుని ఇలాంటి క్యారెక్టర్స్లో గుడ్ అండ్ బ్యాడ్ ఏముండదు ఆ సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అయిపోతుంటాం అదే అయ్యప్ప మంచివాడు అవ్వచ్చు అదే అయ్యప్ప చెడ్డోడు అయిపోవచ్చు ఆ తనకు కానీ నిజంగా ప్రాబ్లం లేకపోయి అంటే అయ్యప్ప నిజంగా 5000కి తన పని తను చేసుకుని వెళ్ళిపోయి ఉండేవు సో రాసినప్పుడే అది డెసిషన్ తీసుకున్నాం ఎవరిని ఏ క్యారెక్టర్ కూడా అందుకే జీవితంలో వెళ్తూ వెళ్తూ దారి తప్పుతున్నాం ఎప్పుడు తప్పేమో తెలియదు కానీ తెలియకుండానే తప్పిపోతుంటాం అని ఆ కాన్సెప్ట్తో వెళ్ళాను ఫస్ట్ నుంచి రాసినప్పుడే అండ్ అయ్యప్ప కూడా ఆయన చాలా కేర్ తీసుకుని చాలా బ్రహ్మాండంగా చాలా ఆయన నాకు తెలిసి చాలా ఆనందపడిపోతాడు ఇలా చెప్పినందుకు ఆయన అసలు క్లౌడ్ 9 మీద ఉంటాడు యాక్చువల్గా ఒకళ్ళకి మొత్తం సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను ఖాళీ చేర దొరకలేదు కానీ బికాజ్ విత్ ఆల్ యువర్ దిస్ ఇస్ చంద్రశేఖర్ రియాలిటీస్ ఫిల్మ్ అందులో డౌట్ లేదు ఫైనల్గా ఎంత కష్టపడినా ఎంత చేసినా యాక్టర్లే నువ్వు రాసుకున్న ఎమోషన్ని తీసుకెళ్ళగలి ఇందాక నువ్వు చెప్పినట్టు తీసుకెళ్ళగలి సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నువ్వు అనుకున్న ఆ కథకి లైఫ్నిచ్చారు ఈ సినిమాలో నీ గొప్పతనం అంతా కథ రాసుకోవడం స్క్రీన్ ప్లే రాసుకోవడం ఎంత ఎంత గొప్ప ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ఆ ఆర్టిస్టులతో అది చేయించడం సో నీ గొప్పతనం అంతా ఈ సినిమా వరకు అందులో ఉందనుకుంటాను ఎక్కువ నేను ఈ సినిమా వరకు అవును అండ్ పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడేటప్పుడు మోహన్ లాల్ గారు చేసింది చాలా చిన్న తప్పు చాలా చిన్న తప్పు బై నువ్వు అప్పటివరకు ఎస్టాబ్లిష్ అయిన దాంట్లో ఆయనకు డబ్బు అవసరం ఉంది ఈయనే ఆ మేనేజర్ పోస్ట్కి ఈయనే అర్హుడు హర్ష కన్నా ఈయనే అర్హుడు అని ఆడియన్స్కి అనిపించేలా చేసి జస్ట్ వచ్చే ఇంటర్వ్యూకి వచ్చినోడు తెలుగు రాకపోవడం మూలంగా ఈ తాలూకు విన్నింగ్ ఛాన్సెస్ పోవడం అనేది అన్యాయం అని అన్యాయం అనిపించి సో ఏం చేశాడు మాక్సిమం పైగా ఏంటి తనకి తన బాగా బోల్డ్ అంత డిగ్రీలు ఉన్నాయి అది ఉన్నాయి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం బతకగలడు నేనైతే మళ్ళీ స్క్వేర్ వన్ నుంచి మొదలు పెట్టాలి అని అన్ని లాజిక్లు పర్ఫెక్ట్గా ఇచ్చి ఆ చిన్న తప్పు చేయడం అది పెద్ద తప్పే కాదన్న ఫీలింగ్ ఇచ్చి బట్ స్టిల్ అది తప్పు ఎందుకంటే తను తప్పు అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి అవును ఎంత గొప్పగా చేశాడు ఆయన మోహన్ లాల్ గారు కొన్ని సీన్లు పర్టికులర్లీ రైల్వే స్టేషన్ సీన్ అండ్ బార్ దగ్గర సీను చాలా 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 అద్భుతం ఆయనది ఇంకోటి ఏంటంటే స్పాంటేనియస్ యాక్టర్ ఆయన సార్ మీరు ఫస్ట్ టేక్లో అలా చేశారు అలా చేశానా ఇన్ఫాక్ట్ ఒక మాట అన్నాడు ఆయన మంచి మాట ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ టైం గాడ్ షుడ్ ఎంటర్ ఇన్ యూ అన్నాడు ఇంక నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు అన్నది కాదు యూ హ్యావ్ టు జస్ట్ ఎంటర్ ఇన్ టు దట్ అన్న నేను ఆయన్ని ఒకే ఒకసారి కలిసాను ఆ సందర్భంలో చెప్తున్నాను ఆయన ఏదో పార్టీలో కలిసాను ఆయన ఆయనకి మహా గొప్ప పేరు ఉంది ఆబ్వియస్లీ ఆయన చేసిన క్యారెక్టర్ ఎంజీఆర్ గారిలా చేస్తే ఎంజీఆర్ గారిలాగా పర్సనల్గా అయ్యబాబు ఎంజీ గారు ఇలాగే చేసేవారు ఇలాగే మాట్లాడేవారు ఇలాగే చేసేవారు అని చెప్పి మీరు ఎలా చేస్తారు మీరు ఎలా చేశారు ఆ పేరు వచ్చింది కదా మీకు అని ఒక చాలాసార్లు అడిగితే అన్నారు తర్వాత చాలాసేపటికి సరే చెప్తాను మీరు అంత ఎలా అడుగుతున్నారు కదా చెప్తానని చెప్పి ఆ మేకప్ రూమ్లో మేకప్ వేసుకునేటప్పుడు